హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. నిన్న మేము మామిడికాయల ఎగ్జిబిషన్ ఉందంటేనో వెళ్ళొచ్చామండి. అక్కడ ఎన్ని వెరైటీస్ మామిడికాయలు ఉన్నాయో మీకు చూపిస్తాను. ఈ మామిడి పళ్ళు ఆయుర్వేద పద్ధతిలో ఆర్గానిక్గా పండించినవట. ఈ ఎగ్జిబిషన్లో మామిడి పళ్ళతో పాటు మరికొన్ని రకాల ఆర్గానిక్ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి, అవి కూడా చూపిస్తాను. మరి వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదామా? సమ్మర్ వచ్చిందంటే మనందరం వెయిట్ చేసేదే మామిడి పళ్ళ కోసం. చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేది మామిడి పళ్ళు. మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే మామిడి పళ్ళ కోసం శాలరీలో కొంచెం డబ్బులు కూడా పక్కన పెట్టుకుంటారు. అందరూ ఇష్టపడే సీజనల్ ఫ్రూట్ ఇది. వెళ్ళగానే ఇక్కడ ముందుగా మనకు కనిపించేవి బంగినపల్లి మామిడి పళ్ళు. ఇక్కడ మనకి ఎక్కువగా దొరికేవి, అందరూ ఇష్టపడేది కూడా ఇక్కడ బంగినపల్లి మామిడి పళ్ళే. ఆర్గానిక్ కాబట్టి ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువే ఉంటాయి. ఈ బంగినపల్లి మామిడి పళ్ళు కిలో 150 అట. నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ మామిడి పళ్ళు అండి, కీటో మ్యాంగోస్. మామూలుగా మ్యాంగోస్ అంటే అందరికి ఇష్టమే, కానీ డయాబెటిక్ వాళ్ళకి మాత్రం తినకూడదని చెప్తుంటారు. మామిడి పళ్ళల్లో స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డయాబెటిక్ వాళ్ళు తినకూడదు. కానీ ఈ కీటో మ్యాంగోస్ షుగర్లెస్ మ్యాంగోస్ అట. డయాబెటిక్ వాళ్ళ కోసం ఇవి పండించారట, అది కూడా ఆయుర్వేదిక్ పద్ధతిలో అంటే ఆర్గానిక్గా. సో హ్యాపీగా డయాబెటిక్ వాళ్ళు కూడా ఈ సంవత్సరం మ్యాంగోస్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ కీటో మ్యాంగోస్ చూస్తానికి కూడా చాలా బాగున్నాయండి. ఇవి కిలో 200 రూపీస్. నెక్స్ట్ అందరూ ఇష్టపడే రసాలు. ఇవి పెద్ద రసాలు, కట్ చేసుకునే పని లేకుండా చక్కగా జూరుకొని జూరుకొని తినేయచ్చు. ఇవి ఎంత స్వీట్గా ఉంటాయో కదా. ఇప్పుడు చూపిస్తున్న మ్యాంగోస్లో మీరు ఎన్ని రకాల మ్యాంగోస్ తిన్నారో కామెంట్ సెక్షన్లో చెప్తారా? మీకు ఏ మామిడి ఇష్టం కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీళ్ళ దగ్గర ఇంకా బస్తాల్లో స్టాక్ ఉన్నాయండి, పైన కొద్ది కొద్దిగా శాంపుల్కి పెట్టారు. ఈ రసాలు అయితే కిలో 250 దాకా చెప్తున్నారు. ఇవి హనీ జాక్ మామిడి పళ్ళట. తేనంత తీయగా ఉంటాయి కాబట్టి వీటికి ఆ పేరు వచ్చిందట. నాకైతే మామిడి పళ్ళు తినటమే తెలుసు, కానీ ఇన్ని రకాల పేర్లు అయితే తెలియవండి. ఈ తేనె పనస మామిడి పళ్ళు కిలో 250 దాకా చెప్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ మార్నింగ్ 9 స్టార్ట్ అవుతుందంట. సో అప్పుడే వెళ్తే ఫ్రెష్గా ఉంటాయి మామిడి పళ్ళు, ఎక్కువ క్వాంటిటీలో కూడా ఉంటాయి, ఏరుకోవచ్చు కూడా. ఇవి చిన్న రసాలు, చాలా బుజ్జిబుజ్జి కాయలు, చూస్తానికి ఆడుకునే వస్తువుల్లాగా చాలా బాగున్నాయి. తింటే కూడా అంత స్వీట్గానే ఉంటాయట. ఇవి కూడా కేజీ 250 అట. మేము ఈవినింగ్ 8 వెళ్ళేలేకి స్టాక్ అంతా అయిపోయింది. ఈ హిమాయత్ మామిడి పళ్ళు అయితే లేవు. ఇవి కిలో 300 అట. రేపు మార్నింగ్ 9 వస్తే స్టాక్ ఉంటుంది అని చెప్పారు. ఇవి పండూరి మామిడి అంట, ఇవి కూడా స్టాక్ లేవు. ఇవి కేజీ 200 చెప్తున్నారు. నెక్స్ట్ తోతాపురి మామిడి పళ్ళు, ఇవి మనందరికీ తెలుసు కదా, 100 చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి అతి మధురం అంట, ఇవి చాలా మధురంగా ఉంటాయంట ఈ మామిడి పళ్ళు. సో ఇవి కిలో 300. మార్నింగ్ అయితే మరికొన్ని వెరైటీస్ కూడా వస్తాయి మామిడి పళ్ళు రమ్మని చెప్పారు. ఇవి అతి పురాతనమైన ఉల్లి అట, ఉల్లిపాయలు. చిన్న చిన్నవిగా సాంబార్ ఉల్లిపాయలా ఉన్నాయి, కానీ సాంబార్ ఉల్లిపాయలు పింక్గా ఉంటాయి కదా, ఇవేమో వైట్గా ఉన్నాయి. కొంచెం గిల్లి చూశాను, ఉల్లిపాయల స్మెల్లే వచ్చింది. అక్కడ కాస్ట్ ఏం వేయలేదు, కానీ సేంద్రియ పద్ధతిలో పండించినాయి కాబట్టి కాస్ట్ ఎక్కువే ఉంటాయి. ఇవన్నీ అక్కడ దొరికే ఐటమ్స్ అన్నమాట. పసుపు, కారం, రకరకాల నూనెలు, బియ్యం, వేరుశనపప్పు ఇలాంటివన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ గానుగలో పట్టిన వేరుశనగ నూనె దొరుకుతుంది, కిలో 1000 రూపీస్ అంట. కాస్ట్ మరీ ఎక్కువగా అనిపిస్తుంది, కానీ మరి ఆర్గానిక్ అంటున్నారు కదా. ఇది తెల్ల నువ్వుల నూనె అంట, ఇది కూడా బాటిల్ వచ్చి అంటే కిలో వచ్చి 1000 రూపీస్, 1000 రూపాయలు. ఇవొచ్చి శ్వేత సంజీవని సింగిల్ పాలిష్డ్ బియ్యం అట. ఆర్గానిక్ పద్ధతిలో పండించినవి కాబట్టి ఇవి 1 కేజీ వచ్చి 200 రూపీస్ అట. బ్రౌన్ రైస్ కాదు, సింగిల్ పాలిష్డ్ రైస్. ఇవొచ్చి శ్వేత సంజీవని బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్ అన్నారు కానీ ఇక్కడ నాకు వడ్లే కనిపించాయండి. అంటే మనం కావాలని అడిగితే బియ్యం ఇస్తారట. ఇక్కడ మాత్రం ఎగ్జిబిషన్లో వడ్లే పెట్టారు. ఇవి కూడా కేజీ 200 రూపీస్. మామిడి పళ్ళు అయితే బాగానే కొంటున్నారు, కానీ ఇవి ఏమాత్రం కొంటున్నారో నాకైతే తెలియదు. ఇవి వచ్చి వేరుశనగ పప్పు, చాలా బాగున్నాయి చూడటానికి, కేజీ 250 రూపీస్. ఇక్కడ తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు కూడా దొరుకుతున్నాయి, 1 కేజీ వచ్చి 300 రూపీస్. ఇవి దేశవాళీ పెసరపప్పు, ఇవి వచ్చి 1 కేజీ 250 రూపీస్. సేమ్ ఇవి కూడా దేశవాళీ మినప్పప్పు, ఇవి వచ్చి 1 కేజీ 250 రూపీస్, అంటే 250 రూపాయలు. ఇక్కడ మిరప్పొడి కూడా దొరుకుతుందండి, అంటే కారప్పొడి, బ్యాడికి మిరప్పొడి అంట. ఈ కారం 1 కిలో 1000 రూపీస్ అట, అంటే 1000 రూపాయలు. అలాగే ఆర్గానిక్ పద్ధతిలో పండించిన మిరపకాయలు కూడా దొరుకుతున్నాయి, అంటే వీటిని కెమికల్స్ వేయకుండా పండిస్తారు కాబట్టి ఇంత కాస్ట్ చెప్తున్నారేమో. మామూలుగా అన్ని తోటల కంటే మిరప తోటకి ఎక్కువ కెమికల్స్ వేస్తారట.
సో ఈ కారం కొనుక్కుంటే మంచిదే. ఇది వచ్చి లక్కడాంగ్ పసుపు. పసుపు కొమ్ములు ఉన్నాయి, ప్యాకెట్ చేసిన పసుపు కూడా ఉంది. ఈ పసుపు 100 grams వచ్చి 200 rupees అంట, అంటే 100 grams 200 rupees. ఇవి వచ్చి అఖండ వెల్లుల్లి అట, నేనైతే ఎప్పుడు చూడలేదు. మీరు చూసారా? చూస్తానికి ఉల్లిపాయల్లానే ఉన్నాయి. నేనైతే ఎప్పుడో ఒకసారి వీడియోలో విన్నానండి యూట్యూబ్లోనే. ఇవి వచ్చి 1 kg 2000 rupees అంట, అంటే 100 grams వచ్చి 200 rupees. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదట. వీటి తర్వాత నెక్స్ట్ ఆర్గానిక్ బియ్యం, అలాగే ఆర్గానిక్ వేరుశనగపప్పు. ఇందాక నూనె బాటిల్స్ అన్ని సర్దేశారు వాళ్ళు, ఇక్కడ పెట్టేశారు. పక్కనే పసుపు కొమ్ములు కూడా ఉన్నాయి, చూసారా? ఇదండి అక్కడ ఉన్న ఎగ్జిబిషన్. నేను మార్నింగ్ వెళ్ళినట్టయితే ఇంకొంచెం ఎక్కువగా చూపించేదానికి స్కోప్ ఉండేది, కానీ ఈవినింగ్ వెళ్ళేళ్ళకి అన్నీ సర్దేశారు. అన్నట్లు ఈ ఎగ్జిబిషన్ ఎక్కడో చెప్పలేదు కదా, నెల్లూరులోని పిచ్చిరెడ్డి కళ్యాణ మండపం ఎదురుగా గ్రౌండ్లో పెట్టారండి. మీకు చూడాలనిపించినా కొనాలనిపించినా వెళ్ళండి, చక్కగా కొనుక్కోండి. అక్కడ ఆయుర్వేద పద్ధతిలో పండించిన దొరికే వస్తువులు మొత్తం చూపించాను కదా, రేట్తో సహా చెప్పాను. సో నచ్చితే వెళ్ళండి, మార్నింగ్స్ వెళ్ళండి, కళ్ళకి విందుగా ఉంటుంది. మరి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.